సో అండి అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ దండి అండ్ ఫిషర్ మ్యాన్. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే గంగలోకి అయితే వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇదిగోండి మా కట్టల తప్ప అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి ప్రజెంట్ గో ఈ పర్సన్ డ్రైవర్. గో నెక్స్ట్ మై ఫ్రెండ్ నేను ముగ్గురం అయితే వెళ్ళబోతున్నాం. ఇదిగోండి మా తెప్ప అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి మా తెప్ప అయితే ఇది చూస్తున్నారు కదా, మా తెప్ప అయితే ఇప్పుడైతే దీన్ని అయితే సముద్రంలో తీసుకెళ్ళి ఇవ్వండి ఆ తెప్పల దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందని చూపిస్తాను. మనమైతే గంగలోకి అయితే స్టార్ట్ అవుదాం. పదండి వీడు, మీరు ఫస్ట్ ఎప్పటికీ ఎక్కండి ఇది తోసండి బయటికి. అది నాకు నచ్చలేదు అది ఇదిగోండి తెప్ప అయితే ఎడేడే వెళ్ళిపోతుంది. ఇగో ఇటు ముందు కూడా ఇక్కడ ఇటు ఏరియా ఇక్కడ ఎవరు తెలియదు, సగం నీటిలోకి వెళ్తారు గంగలోకి వస్తామండి. ఇవ్వండి మేమైతే సముద్రంలో అయితే వెళ్ళబోతున్నాం. గజేతగాళ్ళు ద ఇండియన్ ఫిషర్ మ్యాన్ సాహసం అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సరిగుండి ద ఇండియన్ కత్త అయితే రావుతున్నారు మా వాడు, చూసారు కదా ఆ కత్త అయితే రావుతున్నారు మా వాడు. ఇవ్వండి వడ్డ అయితే కనిపిస్తుంది కదా మీకు బ్యాక్ సైడ్. ఇవ్వండి మీకు తెప్ప కూడా కనిపిస్తాను ఇప్పుడు. ఇవ్వండి దీన్ని ఇంజన్ అయితే ఉండదు, దీనికి మోటార్ బోట్ కాదు ఇది. ఇవ్వండి డైరెక్ట్ గా దీన్ని మేము మా సెల్ఫ్ డ్రైవింగ్ అయితే ఉంటది, కత్తాలు పట్టుకొని లాక్కి వెళ్ళాలి దీన్ని. అలా లాక్కి వెళ్తే ఇది వెళ్తుంది. చూసారు కదా ఎంత దూరం అయితే వస్తాం, చాలా లోతుగా అయితే వస్తాం. ఆ నెక్స్ట్ శివరాత్రికి ఎవరైనా అయితే మనతో సముద్రంలో రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ రావచ్చు. లాస్ట్ టైం అయితే మా ఏరియాలో అయితే ఇద్దరు చచ్చిపోయారు, మా తమ్ముడు ఒకడు, నెక్స్ట్ ఇద్దరు తమ్ముళ్ళు అవుతారు, వాళ్ళిద్దరు చచ్చిపోయారు. పేపర్ కూడా చూస్తుంటారు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, కానీ నెగిటివ్ అయితే వద్దండి. ఓకే మా వాడు చెప్పాడు కదా ఇవన్నీ ఫాలో అయితే అవ్వండి. మళ్ళీ వెళ్తున్నాం, మా వాళ్ళు తెప్ప దగ్గర రెడీ కనిపిస్తున్నారు. బాబా ఫిషర్ మ్యాన్ అభి గోడు గురు అభి గోడు ఇప్పుడు కొడతారు గడిగా పడతాయి. రే ఇదిగోండి మా ఊళ్ళు వస్తారు, తెప్ప దగ్గరికి అయితే వస్తాం. మా ఊడే చేస్తున్నాడు తోలు తిరిగిపోతుంది మాయకి చిక్ మాయ నాలుగు లొకేషన్ నుంచి కోసం మాట్లాడుతాం. కాకినాడ నుంచి వచ్చాం అప్పగారి బీచ్లో మా మునిగుతున్నాం. తెప్పల మీద నుంచి చేదబోడికి ఆవేశం వచ్చింది, ఈ యొక్క కట్టల తప్పు దొరికింది. మన గమ్యం దరి చూపించు. ఇదిగో చూసారు కదా దరి అనేది చాలా దూరంలో ఉన్నా సరే మీరు చాలా కష్టపడి అయితే దీన్ని లాక్కి వెళ్తున్నాం. అయినా మా తీరం చేరుకోలేకపోతున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తుండీ, మేమైతే తీరానికి చేరి చూపిస్తాం. అది కూడా రమ్మాలి ఇక్కడైతే మాకు అయితే అందేస్తుంది. ఇప్పుడు నాకు చాలా దూరం నుంచి అయితే ఇడిచిపోయి అందేస్తుంది. మేము తీరంగా అయితే చేరిపోయాం. ఎందుకో అండి చూసారు కదా మాకు సముద్రం అయితే చాలా క్లియర్గా అందుతుంది, దానివల్ల ఇంకే ప్రాబ్లం లేదు. అందేసింది ఫ్రెండ్స్, అబద్ధాలు చెప్తున్నారు ఫ్రెండ్స్, నాకు తెలిసే చూడండి ఫ్రెండ్స్ నాకు అందేసింది. ఎంత పరిస్థితి అయిపోయింది చూసారు బుక్కడికి నీరు అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఉల్లిపాయ తొక్కులు ఉండే కాదు, ఇప్పుడు ఉల్లిపాయ తొక్కులు చేస్తారు అమ్మ జీవితం అన్నీ వస్తున్నాయి. దీనివల్ల మీరు తొందరగా ముందుకపోతున్నాం. చాలా చూపించు చాలా జీవరాశులు అంతరించిపోతున్నాయి, ఎందుకంటే ఇంతకుముందు చాలా పేదలు, ఇప్పుడు పేదలు దొరకట్లేదు. పేదల కోసం ఎక్కడెక్కడో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని బట్టి మేము ఏం మాట్లాడతాం అంటే మాకు
ప్రభుత్వం అనేది పేదలు అక్కడ పెంచాలి, పెంచి మాకు ఉపాధి కల్పించాలి. అలాగే మాకు రింగ్ రోడ్ కూడా అయిపోయి ఒకప్పుడు రింగ్ రోడ్ చేపతుంది, చేపలు చంపుకొని వాడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆ రింగ్ రోడ్ లేకపోతే మేము చాలా బాగుపడతాం, పేదలు కూడా మళ్ళీ ఎక్కువ పడతాయి. మాకు పేదలు పెంచండి, పేదలు పేదలు తగ్గుని బతికేస్తాం. ఇక్కడ ఏడు చెప్తున్నాను అంతే, ఇగో మాకు ఓడనికి వస్తారు పోటర్ మందు కూడా తీయకపోలే. ఇగో డ్రైవర్ కానీ వాడు చాలా గట్టిగా చెప్పలాగుతున్నాడు. ఇగో మాకు లారీస్ గారు మా వైజాగ్ అయితే వచ్చారు. చెప్పాం జంగళ పడిపోయారు మనుషులు. చూస్తారు కదా, చెప్తారు కదా వస్తాం ఇవ్వండి. తప్పైతే తీరానికి చేరాం ఇవ్వండి. వాడు తీసుకొచ్చాడంట, ఇప్పుడు మా బోర్డు డోల్ తీసేస్తాడు. చెప్పైతే ఎక్కుతున్నాడు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దాకా మొత్తం సొల్లి చెప్పారు, నిజం చెప్పండి. దరడి గురు చాలా పన్ను వీడియో అయితే జరిగింది ఇప్పటి వరకు, మీరు చూసారు కదా చాలా పన్ను ఇన్సిడెంట్ చాలా వరకు జరిగాయి. కానీ మొత్తానికి చెప్పైతే ఎక్కాం కాబట్టి ఇవ్వండి. ఇదైతే మరి రేపు రేపు చూపిస్తాను ఒకసారి కదా, మరి ఏవైతే చూపిస్తాను ఇప్పుడు చూడండి. మీకు ఇవ్వండి చూస్తారు కదా, ఇవ్వండి అది అయితే ఉడా కైలాస్ గిరి అంటారు దాన్ని. కైలాస్ గిరి దగ్గరే మా ఇల్లు అయితే ఉంది. ఇవ్వండి మా ఏరియా మొత్తం ఇది, ఇదంతా మా ఏరియా. ఇవ్వండి ఆ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, జాలర్పేట. ఇవ్వండి ఎవరికో పొట్ట అయితే రాయింది, చేప అయితే ఉదిరేశారు దగ్గర చూపెట్టాది. ఇవ్వండి పొట్ట అయితే రాయింది, ఎవరికో చేప కలర్ ఫిష్ అంటారు దీన్ని అయితే, కలర్ చేప అంటారు రంగులు. ఈ రంగు అయితే రాయింది, ఇవ్వండి అది మీకు ఇస్తున్నాను. ఇంకో ఇంకోటి అయితే ఈదుకొస్తున్నాడు, అది కూడా మాకు తెలియదు. వీడియో కోసం వస్తున్నాడు అది, అది చూస్తున్నారు కదా. ఇవ్వండి వీడైతే చాలా కష్టపడి అయితే తెప్ప అయితే త్వరలో ఆక్కొచ్చాడు. కూర్చున్నా మరీ చెప్పు కూర్చున్నా అది. ఇవ్వండి ఇలాగా మామూలుగా అయితే నిజాలు మాట్లాడితే ఇలా మాట్లాడతారు. ఇదిగోండి ఈ రైతు మళ్ళీ కట్ట మీద ఇదికొచ్చాడు, చాలా గ్రేట్. ఒక కట్ట మీద ఇదికరావడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే సాధారణంగా మీరు సముద్రంలోనే చేయాలి, సముద్రంలోనే దిగాలంటే భయపడతారు. అలాంటిది మేము కేవలం కట్ట మొక్క చూపించు కట్ట మొక్క బయటికి ఈడ కట్ట మొక్క. ఇదిగోండి ఈ కట్టపై అయితే మా వాడు అంత దూరం నుంచి అయితే, ఇగోండి బొడ్డు మీద నుంచి అయితే వచ్చాడు. ఇగో దరి ప్రాంతం నుంచి దీని కట్ట మీద అయితే వచ్చాడు. ఎందుకంటే మా సిఏరియా ప్రాంతాలందరికి కూడా చాలా మందికి ఈత అయితే వచ్చు. మేము ఈదడం అయితే నేర్చుకుంటాం, అందుకనే మేమైతే ఇప్పుడు తెప్ప కిందకి అయితే వెళ్తారు. మా వాళ్ళు తెప్ప కిందకి వెళ్ళి తెప్ప కింద నుంచి ఎలా ఉంటుంది అనేది ఆ యూ అనే ఎక్స్పీరియన్స్ చూపిస్తాను మీకు. చూద్దారండి ఇప్పుడైతే గంగలో దూకుతున్నాడు మా వాడు, అది దూకు అటు అది దూకు చెప్తాను. చూపిస్తాను మా వాడు కింద నుంచి తప్పకుండా తప్పకుండా వస్తాను మా వాడు చూపిస్తాను మీకు. ఇగోండి ఇగోండి వస్తాడు 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 హీరో చూసాడు కదా హీరో. సముద్రం అయితే చాలా బాగుంటది, మాకైతే ఇంజనీరింగ్ తప్పలేదు కాబట్టి ఇగో ఇలా మా ఓన్ సెల్ఫ్ మేడ్ కథ తప్ప మీద అయితే వచ్చాం. మామూలుగా అయితే మేమైతే మోటార్ బోట్ మీద వద్దాం, మోటార్ బోట్ అనేది ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఇవ్వండి ఇవ్వండి ఇదైతే ఇదండి, ఇదే మొత్తం అంతా మోటార్ బోట్. ఇదైతే ఇదో చూసారు కదా, ఇదైతే మోటార్ బోట్ అంటారు అండి. ఇదండి మోటార్ బోట్. చూసారు కదా మేమైతే ఒడ్డుకైతే వెళ్ళిపోతున్నాం, ఒడ్డుకైతే వెళ్ళిపోతాం. ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం వీడనేది మళ్ళీ చూపిస్తాను మీకు. ఎందుకంటే చాలా వరకు
లేట్ అయితే అయిపోతుంది, ఎందుకంటే సముద్రం ఉన్నాం కదా చాలా సేపు ఇక్కడ ఉన్నాం అంటే మళ్ళీ మాకే రిస్క్ ఎక్కువ. ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ తప్పిది. ఇదిగోండి మా కట్ట బోటు మా కాలు కోసం బోటు. ఇవ్వండి ఈడైతే మీతో ఇస్తున్నాడు. రావరుడు అంటాడు. నువ్వు రావరే ఇవ్వండి. నువ్వైతే ఒటికైతే వెళ్ళిపోతున్నావు. ఆ ఒటికైతే వెళ్తుంటే బాగుంటది. ఇంకా చెప్పేనా కావాలంటే ఇంకా తప్ప దగ్గర తేల్చున్నావు. మంట కావడం వెళ్ళిపోతుంది కైలాస్ గిరి దగ్గరికి వెళ్ళిపోతుంది. కట్టబట్టుకోట్టే ఇప్పుడు అతనికి విశ్రమైన రోజులు తిరిగిపోతున్నాడు. నిజంగా కష్టపడి మండుతున్నాడు. దీనికోసమైనా ఒక సబ్స్క్రైబ్ చేయండి. గంగ తల్లి పెట్టలమ్మ ఓ గంగమ్మ తల్లి. గంగ తల్లి పెట్టలమ్మ గంగమ్మ తల్లి. అమ్మ ఏటిలోని సాగమమ్మ ఓ గంగమ్మ తల్లి. ఏటిలోని సాగమమ్మ మా గంగమ్మ తల్లి. రేవులోకి దిగమమ్మ మా గంగమ్మ తల్లి. నీకోసం వచ్చామమ్మ వలస వెళ్ళి వలవేశాము ఓ గంగమ్మ తల్లి. వలస వెళ్ళి వలవేశాము మా గంగమ్మ తల్లి. వలస వెళ్ళి వలవేశాము ఓ గంగమ్మ తల్లి. ఇప్పటి వరకు మీరేమో మండుకోయండి. నువ్వైతే ఒడ్డుగా వస్తామండి చూస్తారు కదా అందేసాను సముద్రం అయితే. ఇవ్వండి ఆల్రెడీ చెప్పడమే వేటకైతే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఇవైతే ఒడ్డుకు వస్తాం కాబట్టి రెడీ ఒడ్డు పెట్టేసి ఇవైతే ఇంటికెళ్ళి స్నానం చేస్తాం. ఇది చెప్పలేదు లేదు కాబట్టి అది ఇవ్వండి చూపిద్దాం. ఇవ్వండి నేను రైతే మనం నేర్చుకొస్తున్నాం. ఇంకో తప్ప వస్తుంది ఆల్రెడీ. ఇవ్వండి వేటకైతే వెళ్ళబోయేకి అయితే రెడీగా ఉన్నారు మా వాళ్ళు. మేమైతే వేటకు వెళ్ళాం కాబట్టి సముద్రం మొదటికి వెళ్ళాం. మునిగాం అందరి కోసం వచ్చాం. అది చూసినట్టు ఉన్నారు కదా మీరే వచ్చినటువంటి లైక్ చేయండి. ఇదండి ఫ్రెండ్స్ మీకైతే ఒడ్డు మీద రావడం చూపించారు కదా. ఇప్పుడు అయితే ఇగో ఇంకా మళ్ళీ పైకి అయితే వస్తాలి. పైకి అయితే వేసుకుని వస్తాం. వజ్రం వజ్రం కట్టిసారండి. దీనికైతే మాకు దోమ చాలా దోమ తీరుతుంది. నీరు పట్టి తప్ప చెప్తాను చూడండి. చూడండి కూడా మీద చూస్తున్నారు కదా అది వీడియో నచ్చినటువంటి లైక్ చేయండి. అక్కడ కొత్త కొత్త ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే నా దగ్గర కొత్త కొత్తగా చేస్తాం. షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ వచ్చా సబ్స్క్రైబ్ కంటే కొట్టండి ఒకసారి.